Hi viewers, welcome to Telugu Job Portal. Indian Railway Catering and Tourism Corporation Limited IRCTC. South Zone లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ వేకెన్సీ భర్తీ చేయడం కోసం రీసెంట్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మీకు డిస్క్రిప్షన్ లో నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వారి తగ్గట్టుగా వేకెన్సీస్ ఉన్నాయి. ఇండస్ట్రీలో వర్క్ ఎలా జరుగుతుంది, కొంచెం బేసిక్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకున్న వాళ్ళు వీటికి అప్లై చేసుకోవచ్చు. ముందుగా ఇన్ఫర్మేషన్. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోపా. 10th పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా రెలవెంట్ ట్రేడ్లో ఐటీ అనేది పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు. 12 మంత్స్ డ్యూరేషన్ ఇది. టోటల్ 9 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రొక్యూర్మెంట్ క్యాటరింగ్కి సంబంధించిన బ్రాంచ్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ పర్సూయింగ్, అది కామర్స్ అవ్వచ్చు, సిఏ ఇంటర్ కానీ, సప్లై చైన్ ఆర్ రిలేటెడ్ డిసిప్లిన్స్ ఏమైతే ఉన్నా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకు కూడా 12 మంత్స్ పాటు ఒక ట్రైనింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ పేరోల్ అండ్ ఎంప్లాయీ డేటా మేనేజ్మెంట్ ఫినాన్స్ డిసిప్లిన్ 2 వేకెన్సీస్. ఎనీ డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్ ఒక వేకెన్సీ ఉంది, ఎనీ డిగ్రీ. నెక్స్ట్ హ్యూమన్ రిసోర్స్ ట్రైనింగ్ ఒక వేకెన్సీ ఉంది, గ్రాడ్యుయేట్ పర్సూయింగ్. మీడియా కోఆర్డినేటర్ గ్రాడ్యుయేట్ పర్సూయింగ్ ఎనీ డిసిప్లిన్. ఇక్కడ హెచ్ఆర్ ట్రైనింగ్ ఇది 6 మంత్స్ పాటు మీకు డ్యూరేషన్ ఉంటుంది, మిగతావన్నీ కూడా 12 మంత్స్ పాటు ట్రైనింగ్. నెక్స్ట్ ఏజ్ లిమిట్, కట్ ఆఫ్ తేదీ వచ్చి 1 April 2023, మినిమం 15, మ్యాక్సిమం 25. ఇవే కాకుండా ఎస్సీఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీ 3 ఇయర్స్, ఎక్స్సర్వీస్మెన్ అండ్ పీడబ్ల్యూబీడీ 10 ఇయర్స్ పాటు ఏజ్ రిలక్షన్ అప్లై అవుతుంది. పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది, సౌత్ జోన్లో తమిళనాడు కానీ, కేరళ, కర్ణాటక, ఎక్కడైనా సరే వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆసక్తి ఉన్న అభ్యర్థులు apprenticeshipindia.gov.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. 15th July లాస్ట్ డేట్. సెలక్షన్ ఈ విధంగా ఉంటుంది. మీకు మెట్రికులేషన్ ఎగ్జామ్లో వచ్చిన పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ని బేస్ చేసుకుని సెలక్షన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ స్టైపెండ్, ఇక్కడ 5000 స్టార్ట్ చేసుకుని డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు కాబట్టి వాటిని బేస్ చేసుకుని 5000, 6000, 7000, 8000, 9000 ఈ విధంగా స్టైపెండ్ అయితే వస్తుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు, అంటే లిస్ట్ అనేది మామూలుగా వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ పెడతారు, తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్స్ అని చెక్ చేసి పర్ఫెక్ట్గా ఉంటే అప్పుడు ఈ యొక్క పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సెల్ఫ్ రిజిడ్ కాపీస్ అని రెడీ చేసి పెట్టుకుని లిస్ట్ అయితే ఇచ్చారు, పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి మొత్తం. 10th తర్వాత మీ యొక్క ఐటీఐ మార్క్స్ అవ్వచ్చు, తర్వాత క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ కానీ, పీడబ్ల్యూబీడీ కానీ, తర్వాత డిజేబుల్డ్ సర్టిఫికేట్ అవ్వచ్చు, మొత్తం అన్ని మీ కేటగిరీ ఏదైతే అప్లై అవుతాయో అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఫోటోగ్రాఫ్ కానీ, ఇంకా సాఫ్ట్ కాపీస్ యొక్క డాక్యుమెంట్స్ కానీ, ఏ సైజులో ఉండాలి, ఏ ఫార్మేట్లో ఉండాలి, మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఇది ఐఆర్సీటీసీ వెబ్సైట్లోని కెరియర్స్ పేజ్. రీసెంట్గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఇక్కడ ఉంది. ఇంకా ఫ్యూచర్ అప్డేట్స్ కోసం ఈ వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండండి. ఇది ఫ్రెండ్స్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ రిలీజ్ చేసిన అప్రెంటిస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉంటే అప్లై చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్స్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కొని తెలుసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.